Hi guys, after a long time, welcome back to my channel. Iroju nenu meeku oka very interesting card chupinchabothunanu. So nenu trick perform chesi chupistanu first, tarvata trick ela cheyalo step by step explain chestanu anamata. So meeru antakante mundu ee channel subscribe chesukondi and aa notification bell kuda on lo pettukondi and ee trick vaste ee video like cheyadam marchipodandi. So ippudu manam inka trick ela cheyalo chuddam. Let's get started. So guys, ippudu manam inka trick start cheddam. So meeru ee video title chudagane meeku ardhamai untundi ఈ ట్రిక్ పర్ఫామ్ చేయడానికి మనకి ఏసెస్ కావాలని చెప్పేసి. సో మనం ఫస్ట్ ఈ ప్లేయింగ్ కార్డ్ సెట్ నుంచి ఏసెస్ని సపరేట్ చేద్దాం. సో మనకు ఏస్ ఆఫ్ హార్ట్స్ అండ్ ఫోర్ ఏసెస్ ఉంటాయి, టూ రెడ్ ఏసెస్ టూ బ్లాక్ ఏసెస్. సో ఫస్ట్ మనం ఏసెస్ని సపరేట్ చేయాలి. ఓకే, సో ఈ ఫోర్ కార్డ్స్ని మనం ఈ ట్రిక్ ఎండింగ్ వరకు యూజ్ చేస్తాం. సో ఆ ఫోర్ కార్డ్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ హార్ట్స్, ఏస్ ఆఫ్ డైమండ్స్, ఏస్ ఆఫ్ క్లబ్స్, ఫైనల్లీ ఏస్ ఆఫ్ స్పేడ్స్. సో ప్రస్తుతానికి నేను ఈ ఫోర్ ఏసెస్ని ఇలా పక్కన పెడతాను అన్నమాట, త్రీ ఫోర్. సో వీటి గురించి తర్వాత మనం చూద్దాం. సో ఒకవేళ స్పెక్టేటర్ నుండి ఉంటే మీ స్పెక్టేటర్కి చెప్తుంటే లేడ్ కాబట్టి నేనే వేస్తాను. సో బేసిక్గా ఈ మిగతా కార్డ్స్ని మీరు ఫోర్ సెట్స్గా డివైడ్ చేయమని చెప్పాలి స్పెక్టేటర్ని. సో స్పెక్టేటర్ ఎన్ని కార్డ్స్ అనేది ఇవ్వచ్చు అది కంప్లీట్లీ స్పెక్టేటర్ చాయిస్. సో ఇలా ఇలా సో ఇలా ఇలా ఫోర్ సెట్స్ అన్నమాట. అండ్ ఈ సెట్స్ నుంచి మీరు స్పెక్టేటర్ని ఏదో ఒక సెట్ టచ్ చేయమని చెప్పొచ్చు, అది కంప్లీట్లీ స్పెక్టేటర్ చాయిస్ మళ్ళీ. సో లెట్స్ సే స్పెక్టేటర్ ఈ సెట్ టచ్ చేశాడు అనుకుందాం. ఓకే, సో దీంట్లోంచి మనం ఫోర్ కార్డ్స్ సపరేట్ చేద్దాం అన్నమాట, ఫోర్ ర్యాండమ్ కార్డ్స్ ఇవి. సో డిఫరెంట్ కార్డ్స్ వచ్చేసి, సో ఈ ఫోర్ కార్డ్స్ని ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇందాక తీసి పెట్టిన ఈ ఫోర్ ఏసెస్ని కంప్లీట్గా లాస్ చేయాలన్నమాట. సో కంప్లీట్గా మిస్ అయిపోవాలి. సో నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క ఏస్ని ఇక్కడున్న ఒక్కొక్క సెట్లో పెట్టేస్తాను. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఏస్ని దీని లోపల ఇక్కడ మధ్యలో పెట్టేస్తాను అన్నమాట. ఓకే, తర్వాత సెకండ్ ఏస్ని ఈ సెట్లో పెట్టేస్తాను ఇట్లా. సో థర్డ్ ఏస్ని ఈ సెట్లో, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏస్ని ఈ సెట్లో. ఆ తర్వాత ఇంకా కార్డ్స్ని మిక్స్ చేయొచ్చు. ఓకే, సో ఇంకోసారి మనం సో బేసిక్గా ఏం చేసామంటే ఫోర్ ఏసెస్ని సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఆ ఫోర్ ఏసెస్ ఇప్పుడు ఈ సెట్లో కంప్లీట్గా ఎక్కడైనా మధ్యలో ఉండొచ్చు అండ్ కావాల్సితే మనం డెక్కి ఒకసారి ఇలా కట్ కూడా చేయొచ్చు. అండ్ ఈ మిగతా ర్యాండమ్ కార్డ్స్ని ఇట్లా లాస్ట్లో పెట్టేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే నేను కార్డ్స్ని స్ప్రెడ్ చేసి చూపిస్తుంటాను. సో మీరు ఒక ఐ మీన్ మనం తీసి పెట్టిన ఫోర్ ఏసెస్లో ఏ ఒక ఏస్ కనపడినా బాగా అబ్జర్వ్ చేస్తుంది, కనపడుతుందేమో బాగా అబ్జర్వ్ చేస్తుండండి మనం తీసి పెట్టిన ఆ ఫోర్ ఏసెస్. ఓకే, సో ఇలా మూవ్ చేస్తూ ఉంటా కార్డ్స్ని. లేదు కార్డ్ ఈ ఏసెస్ కనపడ్డా అండ్ ఇక్కడ ఇక్కడ కూడా లేదు. యాక్చువల్లీ మీకు ఆ ఏసెస్ కనపడదు, ఎందుకో తెలుసా? సో మనం ఇందాక తీసి పెట్టిన ర్యాండమ్ కార్డ్సే ఆ ఫోర్ ర్యాండమ్ కార్డ్స్ ఏసెస్గా మారిపోయింటాయి అన్నమాట. అండ్ ఈ సెట్ మొత్తంలో ఇంకో ఏస్ లేదు, అవే ఆ ఫోర్ ఏసెస్ తప్ప మిగతా ఏసెస్ ఇక్కడ ఏ ఏసెస్ లేవు, అన్నీ ర్యాండమ్ యాక్చువల్ కార్డ్స్ అన్నమాట. సో గాయస్ ఇది ట్రిక్, ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇప్పుడు మనం ఈ ట్రిక్ ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్ మీకు ఆ ట్రిక్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఆ ట్రిక్ ఎలా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఆబ్వియస్గా ఈ ట్రిక్ కోసం మనకు ఫోర్ ఏసెస్ కావాలి. ఓకే, అండ్ ఈ ట్రిక్ కొంచెం ప్రాక్టీస్ అవసరం, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ మూవ్స్ ఉంటాయి, కొంచెం స్లైట్ ఆఫ్ హ్యాండ్ ఉంటుంది అండ్ మరీ అంత టఫ్ కూడా కాదు. మీరు జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఆ మూవ్స్ ఈజీగా చేయొచ్చు అండ్ ట్రిక్ కూడా స్మూత్గా పర్ఫామ్ చేయొచ్చు అన్నమాట. సో
మనం క్విక్ 4 S's తో స్టార్ట్ చేస్తాం. సో మీరు అదే చెప్తారన్నమాట 4 S's ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో మీరు ఈ 4 S's ఇక్కడ ఫస్ట్ మూవ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 4 S's చూపిస్తున్నట్టు మీరు ఏం చేస్తారంటే ఆ 4 S's కింద ఉన్న ఎక్స్ట్రా 3 కార్డ్స్ని కూడా ఇలా స్ప్రెడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మీరు అంటే ఐ మీన్ మీరు ఇలా స్పెక్టేటర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సి మనం ఇప్పుడు ఈ ట్రిక్ కోసం ఈ 4 S's యూజ్ చేస్తాం అనమాట అని మీరు చూపిస్తూ ఈ 3 కార్డ్స్ కూడా స్ప్రెడ్ చేస్తారు. తర్వాత మీరు క్లోజ్ చేసేటప్పుడు ఆ 4 S's ప్లస్ ఎక్స్ట్రా 3 కార్డ్స్ కింద మీరు ఇలా గ్యాప్ పెట్టుకుంటారు అనమాట, బ్రేక్ పెట్టుకుంటారు. సో టోటల్ 7 కార్డ్స్ ఉంటాయి, 8 S's ప్లస్ ఎక్స్ట్రా 3 కార్డ్స్. సో ఇలా 4 S's ఇలా అంటే అదే పరంగా స్ప్రెడ్ చేస్తున్నట్టు చేయదండి ఒక క్యాజువల్గా. సో ఈ ట్రిక్ కోసం మనం ఈ 4 S's యూజ్ చేస్తాం అని ఇలా చూపిస్తారు. క్లోజ్ చేసేటప్పుడు ఆ 4 S's ప్లస్ ఎక్స్ట్రా 3 కార్డ్స్ కింద ఇలా గ్యాప్ పెట్టుకుంటారు అనమాట. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఏసెస్ వచ్చేసి ఫస్ట్ ఏస్ ఆఫ్ క్లబ్స్. సో ఇప్పుడు మొత్తం నా చేతిలో 7 కార్డ్స్ ఉన్నాయి, ఏసెస్ ప్లస్ ఎక్స్ట్రా 3 కార్డ్స్. సో మీరు ఏస్ ఆఫ్ క్లబ్స్, ఏస్ ఆఫ్ స్పేడ్స్, తర్వాత ఏస్ ఆఫ్ డైమండ్స్, ఏస్ ఆఫ్ హార్ట్స్ అని చెప్పేసి ఇది యాక్చువల్గా 4 కార్డ్స్. ఓకే, ఏస్ ఆఫ్ హార్ట్స్ కింద ఆ 3 ఎక్స్ట్రా కార్డ్స్ ఉన్నాయి మనం ఇందాక తీసుకున్నవి. అండ్ ఇక్కడ మీరు నా ఫింగర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇవి యాక్చువల్లీ కార్డ్ ఫ్రంట్ సైడ్ మొత్తాన్ని కవర్ చేసాయి. అది ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఒకవేళ మీరు కవర్ చేయలేదనుకోండి ఈ కార్డ్ కొంచెం థిక్గా కనబడుతుంది. అఫ్కోర్స్ అది ఒక్క కార్డ్ కంటే ఎక్కువ కార్డ్ ఉన్నట్టు కనబడుతుంది అనమాట. సో అది జరగకూడదు. సో మీరు కార్డ్స్ని ఇలా పట్టుకుంటారు, అప్పుడు స్పెక్టేటర్కి అర్థం కాదు మీరు ఇలా చూసినప్పుడు ఒకటే కార్డ్ అన్నట్టే అనుకుంటాడు అనమాట. సో ఈ 4 కార్డ్స్ని దీని మీద పెట్టేసి ఆ ఏస్ ఒకటి టర్న్ చేస్తారన్నమాట. సో బేసిక్గా ఇది పైన ఏస్ ఉంది, ఈ 3 ర్యాండమ్ కార్డ్స్, దాని కింద మళ్ళీ 3 ఏసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ 4 ఏసెస్ని పక్కన పెడదామని చెప్తారన్నమాట. సో ఇలా 1, 2, 3, 4. సో ఇక్కడ ఇది ఒకటే ఏసెస్, మిగతా ర్యాండమ్ కార్డ్స్, బట్ ఆ ఫ్లోలో స్పెక్టేటర్ అవి ఆ 4 కార్డ్స్ ఏసెస్ అనుకుంటాడు అనమాట. ఈ మిగతా కార్డ్స్ని 4 సెట్స్గా డివైడ్ చేయమని చెప్తారు. సో అది కంప్లీట్లీ స్పెక్టేటర్ ఇష్టం. అండ్ దానివల్ల ట్రిక్ ఏ రకంగా ఎఫెక్ట్ అవ్వదన్నమాట. సో ట్రిక్ మనం స్టిల్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్టేటర్ ఇలా డివైడ్ చేసాడు అనుకుందాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మిగతా 3 ఏసెస్ ఈ సెట్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు స్పెక్టేటర్ని ఏదో ఒక సెట్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సో బేసిక్గా స్పెక్టేటర్ ఏ సెట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ సెట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెట్లో నుంచి టాప్ 4 కార్డ్స్ తీసి పక్కన పెడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్టేటర్ ఇది సెలెక్ట్ చేసుకుని అనుకుందాం. సో ఈ టాప్ 4 కార్డ్స్ తీసి పక్కన పెడతారు ఈ ర్యాండమ్ కార్డ్స్. సో ఇప్పుడు మీరు అడగచ్చు, సో బ్రో ఒకవేళ స్పెక్టేటర్ ఈ సెట్ సెట్ చేసుకుంటే ఏం చేయాలి, ఎందుకంటే ఈ సెట్లో యాక్చువల్లీ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి మనకు కావాల్సిన ఏసెస్. సో ఒకవేళ స్పెక్టేటర్ ఈ సెట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు టాప్ నుంచి తీయకుండా బాటమ్ నుంచి ర్యాండమ్ కార్డ్స్ తీస్తారు. ఇవి ర్యాండమ్ కార్డ్స్ అన్నట్టు స్పెక్టేటర్కి తెలియడం అనేది ఇంపార్టెంట్. సో ఇలా ర్యాండమ్ కార్డ్స్ తీస్తారు బాటమ్ నుంచి. అదే వేరే సెట్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఈజీ, ఇంకా టాప్ నుంచి ఇలా 4 కార్డ్స్ తీసుకుంటారు, ఇదిగోండి ఈ 4 కార్డ్స్ మనం యూజ్ చేస్తున్నాం, ఇది ప్రస్తుతానికి పక్కన పెడదామని చెప్పేసి. సో అదనమాట, ఒకవేళ ఈ సెట్ సెలెక్ట్ చేసుకుంటే బాటమ్ నుంచి తీయండి, లేదంటే వేరే సెట్ ఏదైనా కూడా టాప్ నుంచి తీయండి. ఐ మీన్ ఏసెస్ ఉన్న సెట్ అయితే బాటమ్ నుంచి, మిగతా సెట్స్లో టాప్ నుంచి. ఓకే, సో ఇప్పుడు ఇవి ర్యాండమ్ కార్డ్స్, ఇవి ర్యాండమ్ అని స్పెక్టర్ తెలియాలి అది ఇంపార్టెంట్. సో ఇవి ర్యాండమ్ కార్డ్స్, వీటిని పక్కన పెడతాం అని పెట్టేస్తారు. సో ఇప్పుడు మనం ఈ ఏసెస్ని కంప్లీట్గా లాస్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడున్న 4 ఏసెస్ని ఒక్కొక్క ఏస్ ఒక్కొక్క సెట్లో పెట్టేస్తాను, అప్పుడు కంప్లీట్గా మిక్స్ అయిపోతాయని చెప్తారన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇంతవరకు చేసిన దాని ప్రకారం ఏంటంటే బాటమ్ ఉన్న కార్డ్ ఒకటే ఏస్, మిగతా అన్ని వేరే కార్డ్స్ అన్నమాట. సో మీరు ప్రతిసారి అదే పనిగా మీరు ఇలా టర్న్ చేసి చూపిస్తుంటారు అన్నమాట, ఇది స్పెక్టేటర్ గమనించాలన్నమాట. అప్పుడే స్పెక్టేటర్ ఇక్కడ ఉన్నామని ఏస్ అనేది ఐ మీన్ సబ్ కాన్షియస్గా ఐ మీన్ కన్విన్స్ అయిపోతాడు ఇది చూపించడం వల్ల. అంటే మీరు జస్ట్ క్యాజువల్గా చూపిస్తుంటారు బట్ స్టిల్ స్పెక్టేటర్ అదే అస్యూమ్ చేసుకుంటాడు ఇక్కడ ఉన్నామని ఏసెస్ అని చెప్పేసి. ఫస్ట్ ఒక కార్డ్ తీస్తున్నాను, సో దీంట్లో పెడతాను చెప్తారు. సో ప్రతిసారి చూపిస్తుంటారు అన్నమాట ఇలా. సో అది మిక్స్ అయిపోయింది. సో సెకండ్ ఏస్ ఈ సెట్లో పెడతామని చెప్తారు. అండ్ థర్డ్ ఏస్ ఈ సెట్లో పెడుతున్నామని చెప్తారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి నేను టర్న్ చేసి ఆ సేమ్ ఏస్ చూపిస్తున్నాను. అండ్ ఆ మిగతా 3 ఏసెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ ఏస్ని కూడా దీన్ని మధ్యలో పెడుతున్నాను అని చెప్తారు, కానీ మీరు హార్డ్లీ 2 కార్డ్స్ తీస్తారు లేదా 3 కార్డ్స్.
టూ ఆర్ త్రీ కార్డ్స్ తీసి మధ్యలో పెడుతున్నాను అని చెప్పేసి పెట్టేసి మిక్స్ చేస్తారు. సో బేసిక్గా ఆ ఫోర్ ఏసెస్ ఇప్పుడు ఈ సెట్ టాప్లో ఉంటాయి అన్నమాట. సో తర్వాత మీరు ఇలా ఏ ఆర్డర్లోనైనా మిక్స్ చేయొచ్చు, బట్ ఆ ఫోర్ ఏసెస్ వచ్చేసి టాప్లో ఉండాలి. సో బేసిక్గా ఇప్పుడు స్పెక్టేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఏసెస్ అన్నీ ఎక్కడో మధ్యలో మిక్స్ అయిపోయినాయి అనుకుంటాడు. సో మీరు అది కూడా చెప్తూ, సో మీరు ఇందాక సెట్ చేస్తున్న ఫోర్ ఏసెస్ ఈ సెట్ మధ్యలో ఎక్కడ ఉన్నాయి ఉండింటాయి అన్నట్టు మీరు చెప్తారు. బట్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఆ టాప్ ఫోర్ కార్డ్స్ కింద మళ్ళీ ఇట్లా స్ప్రెడ్ చేసి క్లోజ్ చేసేటప్పుడు బ్రేక్ తీసుకుంటారు అన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు ఇట్లా బ్రేక్ తీసుకుంటారు, ఇలా గ్యాప్ తీసుకుంటారు టాప్ ఫోర్ ఏసెస్ కింద. సో ఇక్కడ మీరు ఒక డిఫరెంట్ కట్ చేస్తారన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇలా బ్రేక్ పెట్టుకుంటారు, ఇలా డెక్ ఇలా పట్టుకుంటారు అన్నమాట. సో బేసిక్గా ఆ ఫోర్ ఏసెస్ కింద ఇలా గ్యాప్తో ఇలా పట్టుకుంటారు, తర్వాత కొన్ని కార్డ్స్ ఇలా తీస్తారు, టర్న్ చేసి పెడతారు, మళ్ళీ కొన్ని కార్డ్స్ ఇస్తారు, మళ్ళీ అవి కూడా టర్న్ చేసి పెడతారు, ఆ బ్రేక్ కింద ఉన్న కార్డ్స్ తీసి మళ్ళీ టర్న్ చేసి పెడతారు. సో దీనివల్ల ఏమైంటుందంటే ఎక్సెప్ట్ ఆ ఫోర్ కార్డ్స్ మిగతా కార్డ్స్ అని ఇలా ఉండింటాయి అన్నమాట. సో ఇది ఇలా వచ్చి ఉంటుంది పొజిషన్. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అంటే కొంచెం ప్రాక్టీస్ అవసరము. సో ఇప్పుడు మీరు స్పెక్టేటర్కి చెప్తారన్నమాట, సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నండి, మీ ఏసెస్ కనబడితే ఏమో చూడండి అని చెప్తారు. సో ఆబ్వియస్గా కనపడవు, ఇంక ఇక్కడ లేవు, ఇలా స్ప్రెడ్ చేయండి, ఇక్కడ కూడా లేవు. సో ఇక్కడ ఇవి కూడా లేవు. సో ఇప్పుడు స్పెక్టేటర్కి ఆల్రెడీ కొంచెం సస్పిషన్ అనేది స్టార్ట్ అవుతుంది స్పెక్టేటర్ మైండ్లో. సో మీరు ఈ కార్డ్స్ కూడా తీసుకుంటారు అన్నమాట, ఐ మీన్ మీరు కౌంట్ చేయకముందే. సో ఆ ఫోర్ కార్డ్స్ అనే ర్యాండమ్ కార్డ్స్ బాటంలోనే మిగతా అన్నీ మీకు చూపిస్తున్నా అని చెప్తారు. తర్వాత యాక్చువల్ మీరు అంటారన్నమాట, యాక్చువల్ మీకు ఆ ఏసెస్ ఎందుకు కనపడలేదు తెలుసా, ఎందుకంటే ఇందాక మనం పెట్టిన ఫోర్ ర్యాండమ్ కార్డ్స్ అనేవి ఏసెస్గా మారిపోయినాయని చెప్తారు. ఇక్కడ కూడా మీరు ఇలా కంప్లీట్గా కవర్ చేస్తారన్నమాట, ఎందుకంటే ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా పట్టుకుంటే స్పెక్టేటర్కి అర్థం కాదు. సో ఇందాక మనం పెట్టిన ర్యాండమ్ కార్డ్స్ ఏసెస్గా మారిపోయినాయని చెప్పేసి చూపిస్తారు ఇలా, అండ్ మిగతా కార్డ్స్ కూడా చూపిస్తారు. దట్స్ ఇట్. సో గాయ్స్ మీకు ఈ ట్రిక్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలానే ఇంట్రెస్టింగ్ మ్యాట్రిక్స్ నేర్చుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.